మంత్రోచ్చరణతో నిత్యం దైవ పూజలు చేస్తూ దైవాన్నే స్మరిస్తూ మనందరికీ ఎన్నో రకాల పూజలు చేస్తూ దేవునికి భక్తునికి అనుసంధానంగా ఉండేటువంటి ఒక పూజారి గారు దారుణమైన సంఘటన చేశారు అది ఏంటో తెలుసా నిత్యం గుడికొచ్చేటువంటి ఓ భక్తురాలిని నగల కోసం హత్య చేశారు అదే గుడిలో దైవ దర్శనం కోసం వచ్చేటువంటి ఆ మహిళ ఇదే గుడిలో మరణం కూడా పొందారు అతని చేతులు దైవం తర్వాత అంతటి విలువను గారికి లేదా అయ్యగారు అంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో పూజారి గారు అంటారు వాళ్ళకే ఎక్కువ విలువిస్తాము అలాంటిది ఆ వ్యక్తి మన ఇంట్లో ఏ పూజ జరగాలన్నా మన ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా ఏ మంచి కార్యక్రమం చేపట్టాలన్నా ఖచ్చితంగా వాళ్ళందరూ ఉంటారు అలాంటి ఒక వ్యక్తి దేవుడి దగ్గరే నిత్యం ఉండేటువంటి ఒక వ్యక్తి దైవ నామస్మరణతోటే గడిపేటువంటి ఒక వ్యక్తి ఒక మహిళను మర్డర్ చేయటం అంటే ఇంతకంటే భయంకరమైన సంఘటన ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది బట్ ఆ సంఘటన మలకాజ్గిరిలో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ కాలనీలో స్వయంభూ సిద్ధి వినాయక ఆలయంలో జరిగింది ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం ఒక ఆమె రోజు ఉమాదేవి అంట ఆవిడ పేరు ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ అని చెప్తున్నారు ఆవిడ రోజు ఇక్కడే వాకింగ్కి వెళ్తూ ఈవినింగ్ ఈ గుడికి వచ్చి ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్తారట అలాగే ఆవిడ ప్రతిరోజు దర్శనానికి వచ్చినట్లే గత నాలుగు రోజుల క్రితం కూడా ఆవిడ దర్శనానికి వచ్చారు అయితే ఎప్పటి నుంచి మరి ఆవిడని అబ్జర్వ్ చేస్తున్నారు ఆ పంతులు గారు ఆ పూజారి తెలియదు ఆమెను ఆ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్లో ఇదిగో ఇప్పుడు మనం నుంచి ఈ ప్లేస్లోనే తోటి తల మీద కొట్టి ఆవిడని చంపేసి ఆ పక్కనే కనిపిస్తుంది పోలీసులు ఒక లేని పెట్టారు చూడండి అక్కడ ఒక డ్రమ్ములో ఆవిడ శవాన్ని పెట్టి ఆ నగలు అవన్నీ తీసుకొని అతను కామైపోయాడు ఆ కామ్గా ఉండిపోయాడు అతని ఆమె హస్బెండ్ ఎవరైతే ఉమాదేవి గారు ఉన్నారో ఆమె హస్బెండ్ రామకృష్ణ గారు తన వైఫ్ కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ చేశారు మల్కాజ్గిరి పోలీసులకు ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా రకాలు చాలా ప్లేసెస్ చూశారట బట్ సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించిన తర్వాత ఇక్కడ మోడర్ జరిగిందని తెలిసింది అయితే ఆ డ్రమ్ములో పెట్టినటువంటి ఆవిడ బాడీని త్రీ డేస్ తర్వాత స్మెల్ వస్తుందని చెప్పేసి ఒక టూ త్రీ డేస్కి ఆటోమేటిక్గా బాడీ స్మెల్ వస్తుంది కాబట్టి డెడ్ బాడీ అలా వస్తుంటే ఆ శవాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ఆ పక్కనే ఉన్నటువంటి అక్కడ చెట్లు పొదల్లాగా ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మనకు ఆ పొదల దగ్గర ఇదిగో ఇదే ప్లేస్లో మళ్ళీ ఆమె బాడీని ఆ పంతులు పెట్టించాడట ఆ తర్వాత ఇక్కడ కూడా స్మెల్ వస్తూనే ఉంది ఈ స్మెల్ రాకుండా ఉండేదానికోసం నాకు స్థానికులు చెప్తున్నారు ఆ పంతులు గారు ఏం చేశాడో తెలిసి ఎంత తెలివైనవాడో చూడండి లోపల హోమాలు కొన్ని కార్యక్రమాలు అంటే పూజాది కార్యక్రమాలు కొన్ని యజ్ఞాలు అలాంటివి చేస్తే అక్కడంతా కూడా నెయ్యితోటి ఎందుకంటే నేతితోటి మంచి గంధపు చెక్కలతోటి చేస్తారు అవన్నీ కూడా పూజలన్నీ ఆ స్మెల్తోటి ఈ డెడ్ బాడీ స్మెల్ రాకూడదన్న ఆలోచనతో అతను ఆ చేశాడంట అయినప్పటికీ కూడా నేరస్తుడు అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేస్తాడు ఎక్కడో ఒక దగ్గర డెఫినెట్గా దొరుకుతాడు పోలీసులకు అలాగే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ వ్యక్తి దొరికిపోయాడు ఆమె బాడీని తీశారు ఓ రకంగా చెప్పాలంటే ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ పోలీసులు కనుక్కునేదానికి త్రీ ఫోర్ డేస్ పట్టిందని చెప్పాలి ఆలస్యంగా ఆమె బాడీని కనుక్కోగలిగారు ఎట్టకేలకు మొత్తానికైతే తీసుకున్నారు కేసుని వాళ్ళు సాల్వ్ చేయగలిగారు పోలీసులు ఆమె మెడలో వేసుకొచ్చేటువంటి బంగారు నగల కోసమే ఈ హత్య జరిగిందని చెప్పేసి అతను కూడా హత్య చేశాను అని చెప్పేసి అతను కూడా పోలీసుల దగ్గర ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నట్లు తెలుస్తుంది ఏంటి అసలు ఇది ఎక్కడికి పోతున్నాము ఏం చేస్తున్నాము మనం దేవుడి దర్శనం కోసం కాసేపు ప్రశాంతంగా ఉండేదాని కోసం టెంపుల్కి వస్తాము పూజారి గారిని కలుస్తాము ఆయనతో మాట్లాడితే లేకపోతే ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని భావన మనలో ఉంటుంది ఆయన కాళ్ళకు దండం పెట్టుకుని కాళ్ళను మొక్కుతాము కనీసం చెప్పులు కూడా వేసుకొని మనం గుడిలోకి వెళ్ళము ఎంతో పవిత్రంగా భావిస్తాము ఆలయాన్ని చాలామంది నేను పంతులు గారిని చూశాను వాళ్ళంతా దీక్షలో ఉంటారు కొన్ని సంవత్సరాల పాటు రోజుల పాటు తర్వాత కొంతమంది అయితే అసలు ఉదయాన్నే ఏమి ఆహారం కూడా ముట్టకుండా ఏమీ తినకుండా తాకుండా వచ్చి స్వామివారికి పూజలు నైవేద్యాలు కైంకర్యాలు ఇట్లా అనేక రకాలైనటువంటి చేస్తూ ఉంటారు ఎంతో పవిత్రంగా వాళ్ళు కూడా భావిస్తుంటారు ఈ పూజారి మాత్రం అందుకు డిఫరెంట్గా ఉన్నాడు అందరికీ మచ్చ తెచ్చేలాగా పూజారులందరికీ మచ్చ తెచ్చేలాగా అతని బిహేవియర్ ఉంది ఒక భక్తురాలు వచ్చినప్పుడు కేవలం భక్తి పారవస్యంలో మాత్రమే ఎవరైనా టెంపుల్కి వస్తారు అక్కడ దైవాన్నే స్మరిస్తారు తప్ప వేరే ఆలోచన ఉండదు కానీ అంత దారుణమైన ఆలోచన అతనికి చంపాలి అన్న ఆలోచన నగల కోసం చంపాలి దొంగతనం ప్లస్ మర్డర్ రెండు అనమాట అంత ఆలోచన ఎందుకు వచ్చిందో అతనికి మరి అతని ఆర్థిక పరిస్థితులు ఏంటో ఏమో అవన్నీ తెలియవు సరే అవన్నీ పక్కన పెట్టినా చేసింది అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎవరైనా భక్తులు నగలేసుకొని బంగారాలు వేసుకొని బయటికి రావాలి లేకపోతే గుడికి రావాలంటే భయపడిపోయేటువంటి పరిస్థితి అమ్మో పూజార్లు కూడా ఇట్లా చేస్తారా అని అనుకుంటున్నామని చెప్పి ఇప్పుడు స్థానికులందరూ కూడా అమ్మో గుడికి వెళ్ళాలంటే భయం వేస్తుందండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అందరూ షాక్లో ఉన్నారు చుట్టుపక్కల అందరూ కూడాను మా పక్కనే ఉన్న టెంపుల్ ఎందుకంటే ఇదేమీ ఎక్కడో దూరంగా లేదు కాలనీ మధ్యలోనే ఉంది చుట్టుపక్కల వెనక అంతా కూడా ఉన్నాయి ఒక జస్ట్ ఈ ఒక్క దగ్గర మాత్రమే ఒక చిన్న కాలువ పోతూ ఉంది అది కూడా నాకు తెలిసి మురుగు కాలువ మామూలు కాలువ కాదు అది పోతూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మధ్యలో జనాల మధ్యలో జనావాసాల మధ్యలో ఇంత పబ్లిక్ నేను బయట చూశాను మొత్తం అంతా కూడా ట్రాఫిక్ తిరుగుతూ ఉంది బాగా ఇలాంటి చోట జరగటం అంటే అసలు చాలా భయంగాను బాధగాను అనిపిస్తుంది మరి ఎటుపోతుంది సమాజం ఏమవుతుంది ఏంటి అసలు ఒక స్థానంలో ఉండి పది మందికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి వ్యక్తి ఆ పొజిషన్లో ఉండి దైవం తప్ప ఇంకొక ఇది లేనటువంటి వ్యక్తి మరి ఇలా ఎందుకు చేశారు ఏ రకమైనటువంటి విషయాలు ఈ రకమైన హత్యలకు ప్రేరేపిస్తున్నాయి అంటే బంగారం వేసుకొని లేకపోతే నగలు ఒంటి నిండా వేసుకొని బయటికి రావటమే తప్ప అలా మామూలుగా ఎన్నోసార్లు దొంగతనాలు జరుగుతుంటాయి మనం చూస్తూనే ఉంటాం చైన్ స్నాచింగ్లు అవుతుంటాయి బైక్ల మీద వచ్చి లాక్కుని తీసుకొని పోతుంటారు ఇవన్నీ చూస్తుంటాం కానీ మనిషిని ఏకంగా చంపేసి నగలు దొంగతనం చేయటం అంటేనే చాలా బాధగా అనిపిస్తుంది మరి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు పునరా పునరావృతం కాకుండా ఉండాలి అన్నా కూడా సమాజంలో కూడా మార్పు రావాలేమో మేబీ నేను ఇంత చెప్తున్నాను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఈ సంఘటన అందరినీ కలిసి వేస్తున్నటువంటిది గుడికొచ్చినటువంటి భక్తురాలని చంపేసి ఆ సమయంలో నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది అసలు ఆ సమయంలో ఎందుకు ఎవరు ఈ టెంపుల్లో లేరు జనరల్గా టెంపుల్ అంటే మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో చాలా ఎక్కువగా ఉంటారు మరి అందులోనూ ఈ స్వయంభూ సిద్ధి వినాయక దేవాలయం అంట అంటే ఆయనకు ఆయన వెలిసినటువంటి విగ్రహంగా చెప్తున్నారు స్వయంభూ అంటే అదే కదా సో మరి ఇలాంటి టెంపుల్లోకి మార్నింగ్ ఈవినింగ్ కూడా రావాలి అసలు అయితే మరి కేవలం ఆ ఒక్క భక్తురాలే ఈవినింగ్ టైంలో పెద్దగా ఎవరు రారంటే నేను లోకల్లో ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్తో కూడా మాట్లాడాను వేరే ఛానల్స్కి సంబంధించిన వాడితో వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎవరు ఎక్కువగా పెద్దగా రారు ఎప్పుడో కానీ ఒక్కసారి వస్తూ ఉంటారు దేవాలయానికి మార్నింగ్ అవర్స్లో మాత్రం ఎక్కువగా వస్తుంటారని చెప్తున్నారు మరి ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందో లేదో మరి శాలరీస్ అవన్నీ పర్ఫెక్ట్గా ఇస్తారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అయితే మరి ఏం జరిగిందో ఏంటో ఏదైనా కూడా ఒక దారుణమైనటువంటి సంఘటన భక్తురాలిని నగల కోసం పూజారి మురళీకృష్ణ చంపేశాడు ఇది ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు అసలు సరైన శిక్ష అతనికి పడాలి మంచి న్యాయం ఆ కుటుంబానికి సరైన న్యాయం జరగాలి కఠిన శిక్ష పడాలి సరైన శిక్ష కాదు కఠిన శిక్ష సత్వరం పడాలి అలాగే ఆ కుటుంబానికి అతనికి శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది ఎందుకంటే మనిషిని ఎట్లాగూ తిరిగి తీసుకురాలేరు కాబట్టి సో శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరిగినట్లు సో లేడీస్ అంతా బాగా గుర్తుపెట్టుకోండి బంగారాలు ఎక్కువగా వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు జరభద్రం అంతే